జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం మొదలైంది. ఈ ప్రోగ్రాం అనేది జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలనే ఇంటింటికి ధైర్యంగా మేము చేశాము అని చెప్పడానికి ఒక నిదర్శనం. ధైర్యంగా మేము వెళ్ళాము అంటే అది మేము చేస్తేనే మేము వెళ్ళగలుగుతాం, లేకపోతే వెళ్ళే పరిస్థితి ఉండదు. ప్రతి ఇంట్లోకి వెళ్ళి గతంలో చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చాడు, ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీ ఇచ్చాడు, ఏం చేశాడు అనే దాని మీద మేము ఒక బుక్లెట్ ఇచ్చి మేము చదివి వినిపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వెళ్తున్నామంటే ఎమ్మెల్యేలు కానీ, మా గృహసారథులు కానీ, మా నాయకులు కానీ, కన్వీనర్లు కానీ, మా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు అందరం కూడా మేము కలిసికట్టుగా వెళ్ళి 10-15 నిమిషాలు కూర్చొని ఆ ఇంట్లో ఏమొచ్చినాయో కూడా అడిగి తెలుసుకొని, ఇంకా ఏమైనా రాకపోతే ఏదన్నా చిన్నగా టెక్నిక్ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం కూడా తీర్చడానికి ప్రయత్నం చేయడానికి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, లేకుండా చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. ఈ ప్రోగ్రాం వల్ల తీసుకునే వాళ్ళకి కానీ ఏమన్నా రాకపోతే వాళ్ళు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రాం జరగటం, ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పంపించడం గతంలో ఏ ప్రభుత్వంలో కూడా చేయలేదు. హామీలు ఇస్తారే కానీ ఒకటి కూడా నెరవేర్చిన పాపం వాళ్ళ ఇంతకుముందు గత ముఖ్యమంత్రులు ఎవరు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు నచ్చితే ఈ పథకాలు మళ్ళా కావాలని అడగడం జరుగుతుంది. అందరూ కావాలని రెస్పాండ్ బాగా అవుతున్నారు. మరి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం, మళ్ళా వచ్చే గవర్నమెంట్లో కూడా ఆయనకే మద్దతు ఇస్తాం చూడడం జరుగుతుంది. వాళ్ళకి ఇష్ట ప్రకారం ఒక స్టిక్కర్ కూడా వాళ్ళ ఫోన్ మీద, వాళ్ళ ఇంటికి ఒక స్టిక్కర్, ఒక మిస్డ్ కాల్ ఇవ్వటం, ఇదన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైతేనే చేయటం అనేది కూడా వాళ్ళందరికీ పథకాలు కావాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి కాకుండా ఆపుదామనే ప్రయత్నాలు ఎంతోమంది చేస్తున్నారు. ఎన్నో పొత్తులు పెట్టుకోవాలని చూస్తున్నారు. ఎవడో ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎవరో ఏం చేసినా సరే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రతి ఇంట్లో కూడా మా ఇంటికి రాండి అని ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఇంటికి కన్న కొడుకులాగా ప్రతి ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఆయన్ని ఆశీర్వదిద్దాం, ఆయన ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తూ చాలా తీసుకున్నాను. మా భవిష్యత్తు నువ్వే జగనన్న, మా నమ్మకం నువ్వే జగన్ అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని గౌరవ శాసనసభ్యులు, ఆ రకంగానే వాలంటీర్స్, ఆ రకంగానే మరి గృహ సారథులు, ఆ ఇళ్లలోకి వెళ్ళేటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానులతో మాట్లాడినప్పుడు చక్కగా గత ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు చేసినటువంటి 5 ఏళ్ల కాలంలో ఈ యొక్క ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు, ఏ రకంగా పథకాలను దూరం చేశాడు అనేటువంటిది ఒక పక్కన, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉంటాయో ఆ హామీల్లో భాగంగా అందిస్తున్నటువంటి సంక్షేమం ప్రతి ఇంటికి ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది కూడా మరి కూలంకషంగా వారితో చర్చించినప్పుడు ప్రతి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే 1000 రెట్లు మంచి చేస్తుంది ప్రజలకి అని చెప్పినటువంటి ఆలోచన వారు వ్యక్తం చేయడం జరిగింది. మా నమ్మకం నువ్వే జగన్,